హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో గోంగూర పప్పుని రుచిగా, కమ్మగా, టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. పప్పే కదా, ఏముంది అనుకుంటున్నారా? మన సౌత్ ఇండియన్ థాలీలో పప్పు అనేది కంపల్సరీగా చేస్తూ ఉంటారు. సో రెగ్యులర్గా తినే పప్పుని రుచిగా చేసుకోకపోతే ఎలా చెప్పండి? ఈరోజు నేను మీకు గోంగూరతో పప్పు కాంబినేషన్ చూపిస్తున్నానండి. గోంగూరతోనే కాదు, ఏ ఆకుకూర తీసుకున్నా కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోండి, చాలా టేస్టీగా వస్తుంది. మరి లేట్ చేయకుండా ఈ గోంగూర పప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక కుక్కర్ గిన్నె తీసుకుని అందులోకి ఒక చిన్న కప్పు కందిపప్పుని వేసుకుని బాగా వాష్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి గోంగూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఆకుల కింద వేసేస్తే గోంగూర సరిగ్గా ఉడకదండి, అలాగే పప్పు కూడా సరిగ్గా ఉడకదు. అందుకని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట. మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 4 times కట్ చేసి పెట్టుకున్న ఈ ఆకుల్ని కొలుచుకుని వేసుకోండి. ఈ క్వాంటిటీలో తీసుకుంటే అటు పప్పు ఎక్కువైపోకుండా ఉంటుంది, అలాగే ఆకు ఎక్కువైపోకుండా ఉంటుంది. సో ఈ కొలతలతో పప్పుని, ఆకుని కూడా తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇందులోకి కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని వేసుకోవాలి. నేను ఇక్కడ 10 పచ్చిమిర్చి దాకా సన్నగా చీల్చుకుని వేసుకున్నానండి. నేను జనరల్గా పప్పు చేసేటప్పుడు పచ్చిమిర్చి కారంతోనే చేస్తూ ఉంటానన్నమాట. అప్పుడు పప్పు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కారం వేసుకోవాలి అనుకుంటే పచ్చిమిర్చి క్వాంటిటీని తగ్గించుకుని కారం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే ఒక పెద్ద టమాటాని తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చిన్న టమాటాలు అయితే 2 దాకా వేసుకోవచ్చు. టమాటా ముక్కలు వేసేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండును వేసుకోవాలండి. మనకి గోంగూర పులుపును బట్టి చింతపండు అనేది వేసుకోవాలి. చింతపండు వేసిన తర్వాత ఇందులోకి చిటికెడంత పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసి ఉడకబెట్టుకోవాలన్నమాట. చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే పప్పులో ఉప్పు పులుపు వేస్తే పప్పు ఉడుకుతుందా అని డౌట్ వస్తూ ఉంటుంది. మనం పప్పుని నార్మల్ గిన్నెలో పెట్టి ఉడికించట్లేదండి, కుక్కర్లో ఉడకబెడుతున్నాం కాబట్టి పప్పు నానబెట్టకపోయినా కూడా ఈజీగా ఉడికిపోతుంది. అయితే ఇందులోకి తగినన్ని నీళ్లు పోసుకుని ఎక్కువ విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. సో నేనైతే 6 నుండి 8 విజిల్స్ వరకు తెప్పించాను, ఎందుకంటే ఇందులో గోంగూర వేసాము, పప్పుని నానబెట్టలేదు కాబట్టి ఒక 8 విజిల్స్ దాకా తెప్పించి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. పప్పుని నానబెట్టినట్లయితే ఒక 6 విజిల్స్ దాకా సరిపోతుంది. ఇలా పప్పుని మెత్తగా ఉడికించేసుకున్న తర్వాత ఈ పప్పుని పప్పుగుత్తుతో బాగా మ్యాష్ చేసుకోవాలండి. ఎంత వీలైతే అంత మెత్తగా మ్యాష్ చేసుకోండి. ఇలా మ్యాష్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. పప్పు కన్సిస్టెన్సీ అనేది కొంచెం పలచగానే ఉండాలండి, ఎందుకంటే మళ్ళీ తిరిగి దీన్ని ఉడకబెడతాం కాబట్టి మరికొంచెం దగ్గరగా అవుతుంది. పప్పు గట్టిగా ఉండే కన్నా కూడా పలచగా ఉంటేనే రుచి బాగుంటుందన్నమాట. ఇలా కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒక్కసారి టేస్ట్ చూసుకోండి. మీకు సాల్ట్ సరిపోకపోయినా, కారం సరిపోకపోయినా, పులుపు సరిపోకపోయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ స్టేజ్లో సాల్ట్ వేసుకోవచ్చు, కారం వేసుకోవచ్చు, లేదా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకుని టేస్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. పప్పులోకి ఉప్పు, కారం, పులుపు కరెక్ట్గా పడితే ఆ టేస్టే వేరన్నమాట, చాలా బాగుంటుంది. ఇలా అడ్జస్ట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద మనం తాలింపు పెట్టుకోవడం కోసం ఒక కడాయి పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, అలాగే దంచిపెట్టుకున్న వెల్లుల్లిపాయలని 4-5 వేసుకోండి. వెల్లుల్లి వేసిన తర్వాత వీటన్నిటిని కూడా కొద్దిసేపు ఫ్రై చేయండి. ఇవి లైట్గా వేగాక ఇందులోకి సన్నగా పొడిగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి. ఒక చిన్న ఉల్లిపాయను వేసుకోండి, అలాగే కొంచెం కరివేపాకును వేసి ఉల్లిపాయ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం మాడితేనే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. ఇలా ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత ఇందులోకి 1/4 టీ స్పూన్ దాకా ఇంగువను వేసుకోండి. పప్పులోకి ఇంగువ వేయటం వల్ల టేస్ట్ బాగుంటుంది, అలాగే పప్పు అరగటానికి ఈజీగా హెల్ప్ అవుతుందన్నమాట. ఇంగువ వేసేసిన తర్వాత ఇందులోకి మనం మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పును వేసేసుకోవాలి. పప్పు వేసేసి బాగా మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు ఉడికితే సరిపోతుందండి. పప్పు ఆల్రెడీ ఉడికిపోయింది, అలాగే తాలింపు వేగిపోయింది కాబట్టి ఎక్కువసేపు ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ 5 మినిట్స్ పాటు ఉడకబెట్టేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకుని తినండి, సూపర్గా ఉంటుంది. ఈసారి మీరు గోంగూర పప్పుని ఇలా ట్రై చేసి చూడండి, మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చుతుంది. గోంగూరతోనే కాదు, వేరే ఆకుకూరతో కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు. అయితే గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి చింతపండు కొద్దిగా వేసాము, మిగిలిన ఆకుకూరలో పులుపు ఉండవు కాబట్టి చింతపండు కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట. ఇలా పప్పుని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.